అన్న ఎక్కడ దంకబోతున్నారు మీరు జగిత్యాల జగిత్యాల టికెట్ రేట్లు పెరిగినే తెలుసా మాకే తెలియదండి జగిత్యాలకు 40 రూపాయలు పెరిగిందని అంటున్నారు ఇప్పుడు కండక్టర్లని అడుగు ఇప్పటికి ఎక్కే వరకు మాకు తెలియదు ఇప్పుడే ఎక్కుతున్నాం కాబట్టి ఎక్కతనే తెలుసు ఈ 3 నెలల్లో దగ్గర దగ్గర జగిత్యాలకు ఒకవేళ 200 రూపాయలు ఒక అప్పుడు ఉంటే ఇప్పుడు 300 రూపాయలు అయ్యింది అంటే 1/3 పెరిగినటువంటి పరిస్థితి అవును 33% పెరిగినట్టు మనకు ఇక్కడ నుండి ఎల్లాలి జయించాల కంటే ఒక మనిషికి ఒక సగటు మనిషికి 100 రూపాయల భారం పడుతుంది అవును అంతే కదా అట్లా మీరు ఫ్యామిలీ పోతున్నారా ఇట్లా మేము ఇద్దరం వెళ్తున్నాం ఒక ఇద్దరికి 200 రూపాయలు పెరిగింది అంటే ఒక మనిషికి ఎంత భారం పడుతుందో అర్థం చేసుకోవాలి మనం ఇబ్బంది అనిపిస్తుందా మరి ఇట్లా ఏ అమాంతం పెంచుతా ఉంటే ఒకప్పుడు 2 రూపాయలు 3 రూపాయలు పెంచిన కానీ ముందస్తుగా చెప్పేది ఇప్పుడు ఏం చెప్పేది లేదు ఏం లేదు ఏం చెప్తలేరు అనుకోకుండానే పెంచేస్తున్నారు ఇష్టం ఉన్న పద్ధతి లోపలే పెరుగుతున్నాయి మీరు ఎక్కడికి పోతున్నారు బ్రదర్ నేను కరీంనగర్ అన్న కరీంనగర్ టికెట్ రేట్ పెరిగింది తెలుసా టికెట్ రేట్ పెరిగిందంటే ఇంతకుముందు అడుగుతూనే చెప్తుండ్రు ఇలాగ అప్డేట్ కాలేదంట 30 రూపాయలు 40 రూపాయలు పెరిగింది అంతేనా ఇది సూపర్ లగ్జరీ అయితే 30 ఇంద్రా బస్సు లేకపోతే ఇంద్రా బస్సు బస్సు అయితే 40 అంటనా ఇట్లా ఇంతకుముందు ఎన్నిసార్లు పెరిగిందో గుర్తున్నదా ఏమన్నా తెలియదన్నా పెరుగుతూనే ఉంది పెరుగుతూనే ఉన్నది మనం అంతకుముందు మొన్న ఒకసారి పెంచిండు మళ్ళీ ఇప్పుడు పెంచిండు ఇట్లా పెరుగుతే మీకు ఏమన్నా ఇబ్బంది ఉన్నదా మరి చాలా ఇబ్బంది ఉన్నది ఇట్లా మేము ఎట్లా బతుకుతామన్నా వచ్చేదా లేబర్ పని చేసుకున్నాం ఎట్లుంటది మళ్ళీ కరీంనగర్ ఇట్లా పోవాలన్నా మళ్ళీ రావాలన్నా కూడా మాకు ఇబ్బంది అవుతుంది కదా కేసీఆర్ వాళ్ళకి వాడు ఎట్లా చేస్తాడు వాడి ఇష్టం ఉన్నట్టు చేస్తాడు వాడైతే ఇది ఇది పరిస్థితి దాదాపుగా మనం ఎవరిని పలకరించినా కానీ ఇదే మనకైతే కనబడుతుంది ఒకసారి ఇంకా కొంతమంది వస్తున్నారు సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్ జగిత్యాల టికెట్ రేట్ పెరిగిందని తెలిసిందే ఏమన్నా 40 రూపాయలు పెంచినట్ట మరి ఏం చేస్తాం మరి 40 రూపాయలు పెరిగిందని అంటున్నారు ఇంకా ముందు కూడా 3 సార్లు ఇట్లా పెంచారు ఐడియా ఉందా 3 సార్లు పెంచారు ఇట్లా పెరుగుతూ ఉంటే మీకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తుందా లేకపోతే నార్మల్ మధ్యతరగతి వాళ్ళమండి అంతే ఉంటుంది వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు ఎట్లనే పోతారు కానీ మేము ఎక్స్ప్రెస్లో పోయే వాళ్ళం డబ్బులు చూసుకుంటూ పోతాం ఇటు ఎట్లా ఎక్క రాదు అట్లా దేనికైనా కానీ 20 రూపాయలు 40 రూపాయలు దాకా పెరిగిందని అంటున్నారు ఇప్పుడు జగిత్యాల మీరు పోవాలంటే 40 రూపాయలు పెరిగింది 40 రూపాయలు దాకా పెరిగింది ఎట్లా మరి ఇంతగానో పెరుగుతూ ఉంది కదా ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఏం చెప్తారండి వాళ్ళకి తెలియాలి అంత వాళ్ళ ఇష్టం అంత వాళ్ళ వాళ్ళ ఇష్టం అయిపోయింది ఇది పరిస్థితి దాదాపుగా ఎవరిని అడిగినా కానీ ఇదే మనకైతే సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి కలెక్టర్లకు ఈ కండక్టర్లకు సంబంధించినటువంటి విషయంలో చాలా వరకు ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు ఒకసారి ఇంకొక బ్రదర్ ఉన్నారు ఇక్కడ బ్రదర్ ఎక్కడికి వెళ్తున్నారు మీరు చాలా బాగా పెంచారండి కేసీఆర్ గారు గెలిచినందుకు గెలిపించినందుకు చాలా కృతజ్ఞత చూపిస్తున్నారు తెలంగాణ ప్రజల మీద తెలంగాణ తెచ్చుకున్నందుకు చాలా ఎత్తున చాలా రుణం తీర్చుకుంటున్నారు కేసీఆర్ చాలా సంతోషం మళ్ళీ ఎలక్షన్లో ఖచ్చితంగా కేసీఆర్ గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన తెలంగాణ ప్రతి పౌరుని పైన ఉందని నేను ఆశిస్తున్నా ఎందుకు ఇప్పుడు రేటు 30 రూపాయలు 40 రూపాయలు నీకు పెరిగింది ఇక్కడి నుంచి 50 రూపాయలు పెంచినా 50 పెంచారు ఎంతమంది పోతున్నారు మీరు ఫ్యామిలీ ఇద్దరం వెళ్తున్నాం ఇద్దరికి 100 రూపాయలు బంగారం లెక్క ఈ విషయం ఏమన్నా తెలుసా మీకు ఇట్లా ముందుగా పెరుగుతుందనే విషయం ఇంతకు ముందు తెలుసు కానీ ఇప్పుడు తెలియదండి సడన్ గా నైట్ నైట్ తీసుకున్న నిర్ణయాలు సెస్సే అంటున్నారు డీజిల్ సెస్ అంటున్నారు ఇంకా అసలు ఛార్జీలు పెంచలేదు అంటున్నారు ఇంకా పెంచుతారట ఏ సెస్ పెంచినా మన తెలంగాణ ప్రభుత్వం ఒక వాట అయితే ఉంటుంది కదా వ్యాట్ అని ఆ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ అని అదే పెట్రోల్ని ఎందుకు మరి ఇది జీఎస్టీలోకి తీసుకురావట్లేదు అలా తీసుకొస్తే మనకు 40-50 రూపాయల పెట్రోల్ వస్తుంది కదా మరి వాళ్ళు ఎందుకు తీసుకురావట్లేదు అంటే తెలంగాణకు ఆదాయం కావాలి కానీ ప్రజలు మాత్రం నష్టపోతూ ఉండాలి ఆల్రెడీ కరోనా వలన చాలామంది దెబ్బతిన్నారు ప్రజలు ఇన్కమ్ లేకుండా ఇప్పుడు ఈ విధంగా దాడి చేయడం ఇది ఎంతవరకు సమంజితం ఇదేనా మనం ఇంక తెచ్చుకున్న కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మనం సాధించుకున్నది గెలుచుకున్నది ఇదేనా ఇంకొంతమంది లోపలికి పోయావు సార్ కనుక్కుందాం లోపల మాత్రం చాలా వరకు ప్రజలు వాళ్ళకి సంబంధించినటువంటి టికెట్ ధరలను చూసి ఇబ్బంది పడుతున్నటువంటి మాట మాత్రం వాస్తవమే ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం దాదాపుగా చాలామంది